ఈ లోకం చెప్తుంది బ్యూటీ ఇస్ టు సీ అండ్ ఎంజాయ్ బట్ నాట్ టు టచ్ అని. అందాన్ని చూచి సంతోషించవచ్చు కానీ దానిని నీవు తాకకూడదని లోకం చెప్తూ ఉంటే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ఏమి చెబుతూ ఉందంటే, నీవు ఒకవేళ చూడకూడనటువంటి దానిని చూస్తే తప్పకుండా నీ జీవితంలో దానిని ముట్టుకుంటావు. అలాంటి భ్రష్టత్వంలో ఒకవేళ నీవు బ్రతుకుతూ ఉన్నావా, అలాంటి వ్యభిచార సంబంధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నావా, జాగ్రత్తగా పరిశీలన చేసుకో. దేనిని అపవాది చూపించి ఆయన నీకు ఇచ్చినటువంటి గొప్ప రక్షణను నీవు అమ్ముకునేటట్లు చేశాడో నీ జీవితాన్ని పరిశీలన చేసుకో. హవ్వ చూచి పొరపాటు చేసింది, ఏషావు చూచి పొరపాటు చేశాడు, దావీదు చూచి పాపము చేశాడు. నీ కన్నులు నీ దేహానికి దీపం, వాటిని బట్టి నీ దేహము అపవిత్రపరచబడుతుంది. నీవు అనుకుంటున్నావు నేను కేవలం చూస్తున్నానంతే పాపం చేయడమే అనుకుంటున్నావు, అయితే దేహమునకు దీపము కన్ను గనుక యేసు ప్రభులు వారంటూ ఉన్నారు. ఒకవేళ నీ కన్ను చెడిపోతే, ఒకవేళ నీ కన్నులు వ్యర్థమైన వాటిని చూస్తే, ఒకవేళ నీ కన్నులు చూడకూడనటువంటి దృశ్యాలు చూస్తే నీ దేహమంతా కూడా చీకటి మయమైపోతుంది. ఒకవేళ వెలుగై ఉండాల్సినటువంటి ఆ యొక్క దేహము చీకటి మయమైపోతే ఎంత భయంకరమో తెలుసా, అది అతి భయంకరమైనటువంటి స్థితి. ఆ స్థితిలోనికి నీవు నేను దిగజారిపోకూడదు. నీ కన్నులు ఏమి చూచుచున్నవి? ఈ లోకం చెప్తుంది బ్యూటీ ఇస్ టు సీ అండ్ ఎంజాయ్ బట్ నాట్ టు టచ్ అని. అందాన్ని చూచి సంతోషించవచ్చు కానీ దానిని నీవు తాకకూడదని లోకం చెప్తూ ఉంటే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ఏమి చెబుతూ ఉందంటే, నీవు ఒకవేళ చూడకూడనటువంటి దానిని చూస్తే తప్పకుండా నీ జీవితంలో దానిని ముట్టుకుంటావు, తప్పకుండా నీ జీవితంలో దానిని చేస్తావు. అందుకే అపవాది ఏం చేస్తూ ఉన్నాడంటే, ఆది నుండి కూడా మానవునికి దేవుడు దేన్నైతే చేయొద్దని చెప్పాడో, మానవుడు దేన్నైతే చూడకూడదని చెప్పాడో దానిని చూపించడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఆది కాండములో హవ్వ ఆ తినకూడనటువంటి పండును తినడానికి కారణమేంటో తెలుసా? దేవుడు ఏ పండునైతే తినద్దని హవతో చెప్పాడో ఆ పండును హవ తినడానికి కారణమేంటో తెలుసా? చూడండి ఆది కాండం 3:6 చదువుదాం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదినియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతను కూడా తినెను. ఎప్పుడైతే అపవాది స్త్రీకి ఆ పండును చూపించిందో అప్పుడు ఆమెకి ఇన్ని కనిపిస్తూ ఉన్నాయి, మంచిది, అందమైనది, రమ్యమైనది. కాబట్టి అపవాది ఏమి చేస్తాడంటే, చూడకూడనటువంటి దానిని నీకు చూపిస్తాడు. చూపించి అందులో నీకు కనిపించినటువంటి వాటిని కూడా చూపిస్తాడు. ఎప్పుడైతే ఈమెకు ఆ మూడు కనిపించినాయో, మంచిది, అందమైనది, రమ్యమైనదిగా కనిపిస్తే చూచి ఆనందించాలి కదా. ఈమె లోక సామెత ప్రకారం బ్యూటీ ఇస్ టు సీ అండ్ ఎంజాయ్ బట్ నాట్ టు టచ్. అయితే ఈ స్త్రీ ఎప్పుడైతే అది మంచిదిగా, అందమైనదిగా, రమ్యమైనదిగా చూచిందో వెంటనే వెళ్ళి దానిని ముట్టుకునింది, ఆ పండుని పట్టుకునింది. పట్టుకొని పెరికింది, తినింది, అంతమాత్రమే కాదు పోయి భర్తకు కూడా ఇచ్చేసింది. కాబట్టి మన జీవితంలో మన కన్నులు ఏమి చూచుచున్నాయి? నేను 3 వ్యక్తులను పరిశుద్ధ గ్రంథంలో నుండి జ్ఞాపకం చేస్తాను. చూడకూడనటువంటి వాటిని అపవాది వారికి చూపించి వారి జీవితంలో నష్టపోయేటువంటి పరిస్థితిని తీసుకొని వచ్చాడు. అలా యవనస్తులమైనటువంటి మన జీవితాలలో చూడకూడనటువంటి వాటిని చూచి నష్టపోకుండా మనలను మనము భద్రము చేసుకోవడానికి మన జీవితాలను సిద్ధపరచుకోవాలి. మొదటగా మనం చూసాం హవ్వ జీవితంలో
ఆమె ఆ పండును తినాల్సి వచ్చింది. సరే, కొంతమంది యవనస్తులు తెలివైన వాళ్ళు ఉంటారు, నాకు తెలుసు, నాకంటే తెలివైన వాళ్ళు ఇక్కడ ఉంటారు. బ్రదర్, బాగానే ఉంది, అయితే అపవాది చూపిస్తే మేమేం చేయాలి? నేను మంచోండండి, అసలు నాకు ఇష్టం లేదు చూడాలని. అపవాది చూపించింది కాబట్టి నేనేం చేయాలి అంటే, అసలు హవ్వ ఎప్పుడు చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చిందో తెలుసా? దేవుడు చెయ్యమన్నటువంటి దానిని వారు చేయనప్పుడు అపవాది చూపించగలిగాడు. కానీ దేవుడు చెయ్యమన్నటువంటి దానిని ఒకవేళ ఆదాము హవ్వలు చేసి ఉండి ఉంటే ఆ యొక్క సర్పము వచ్చి ఆ యొక్క మంచి చెడ్డలను తెలివినిచ్చేటువంటి వృక్ష ఫలములను చూపించేటువంటి అవకాశమే లేదు. దేవుడు ఏం చెప్పాడో తెలుసా? ఆది కాండము 2:17 చదువుతారు, చూడండి, వినండి. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించను. దాని పై వచనం కూడా ఒకసారి చదువుదాం. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చు. చూడండి ఏమన్నాడు, ఈ తోటలో ఉన్నటువంటి ప్రతి వృక్ష ఫలములను నిరభ్యంతరముగా నీవు తినవచ్చును. ఏమేమున్నాయి ఆ తోటలో? అన్ని వృక్ష ఫలములతో పాటు ఆ తోట మధ్యలో 2 వృక్ష ఫలాలు ఉన్నాయి ప్రత్యేకించి. ఒకటి జీవవృక్ష ఫలముంది, 2 మంచి చెడ్డల తెలివినిచ్చేటువంటి వృక్ష ఫలముంది. అయితే ఆదాము హవ్వలు జీవవృక్ష ఫలములను తినకుండా వారు డిలే చేశారు. కాబట్టి అపవాది వచ్చి ఈ యొక్క మంచి చెడ్డల తెలివినిచ్చేటువంటి వృక్ష ఫలములను చూపించింది. ఒకవేళ ఆదాము హవ్వలు గనుక జీవవృక్ష ఫలాలను తిని ఉంటే వారు నిరంతరం జీవించేటువంటి వారు, ఇక చావు లేదు. అందుకొరకే ఎప్పుడైతే ఆదాము హవ్వలు పాపం చేశారో దేవుడు వారిని ఆ యొక్క ఏదేను తోట నుండి బయటికి పంపించేసి ఇప్పుడు మానవుడు మంచి చెడ్డలను ఎరిగి ఉన్నాడు గనుక ఒకవేళ వెళ్ళి జీవవృక్ష ఫలములను తింటాడేమో అని ఆ తోటకు కాపలాగా ఆయన దూతలను పెట్టాడు. దేవుడు తినమని చెప్పినప్పుడే వారు ఒకవేళ జీవవృక్ష ఫలములను తిని ఉంటే అసలు ఇంకా ఆ మంచి చెడ్డల తెలివినిచ్చేటువంటి వృక్ష ఫలములను తినే అవకాశం లేదు. ఒకవేళ తినాలని వారు ప్రయత్నం చేసినా దేవుడు అడ్డుకొని ఉంటాడు. ఇప్పుడేమైంది? రివర్స్ అయిపోయింది. ఇప్పుడు వీరు జీవవృక్ష ఫలములను తినాలనుకున్నా దేవుడే అడ్డుకున్నాడు. కాబట్టి మన జీవితంలో చేయాల్సినటువంటి దానిని మనము చేసేవారిగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ మనము దేన్నైతే చెయ్యాలని చెబుతుందో దానిని నీవు చెయ్యకపోతే చెయ్యకూడనటువంటిది చేసేటువంటి పరిస్థితిని ఎదుర్కొంటావు. నీవు చేయాల్సింది చెయ్యకపోతే అప్పుడు అపవాది నీకు చూపించకూడనటువంటివి చూపిస్తాడు. అప్పుడు నీవు చేయకూడనిది చేసి దేవునికి దూరం అయిపోతావు. మనందరికీ కూడా తెలుసు, వారిద్దరూ కూడా తోటలో నుండి పంపివేయబడ్డారు, దేవుని యొక్క ఆశీర్వాదములకు దూరం అయిపోయారు. ఇక్కడ ఎప్పుడైతే వారు దేవునికి దూరం అయిపోయారో వాళ్ళు ఏం చేసుకున్నారంటే కచ్చడములు చేసుకున్నారంట. అంటే ఆకులతో వారు దిగంబరులమని తెలుసుకొని కచ్చడములు చేసుకున్నారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నీ జీవితంలో ఒకటి గుర్తించాలి, నీవు పాపము చేసి దానిని నీ సొంత శక్తి చేత నీవు రెక్టిఫై చేసుకోవాలనుకుంటే
పరిష్కరించుకోవాలి అని ప్రయత్నం చేస్తే అది ఎప్పటికీ వీలు కాదు. పాపం చేసావా, గ్రహించు, యేసు దగ్గరికి రా, నీ పాపాన్ని ఒప్పుకో, దేవుని వాక్యపు వెలుగులో నీ జీవితాన్ని సరిచేసుకో. అంతేగాని పాపం చేసి ఆ పాపంలోనే బ్రతుకుతూ నీకు నీవే నీ జీవితాన్ని సరిచేసుకోవాలని ప్రయత్నం చేయొద్దు. దేవుడు మహాకనికరము కలిగినటువంటి దేవుడు. ఆ యొక్క ఆకులతో వారు చేసుకున్నటువంటి కచ్చడములను తొలగించి చర్మపు చొక్కాయలను చేయించాడు. ఎందుకో తెలుసా? ఇక్కడ మనం నేర్చుకునేటువంటి ఆత్మీయ పాఠం ఏంటో తెలుసా? ఆ యొక్క ఆకులు అన్నటువంటివి నాట్ వాషబుల్, దే కెనాట్ బి వాష్డ్. ఒకవేళ కడుక్కోవాలని ప్రయత్నం చేసినా అవి పాడైపోతాయి. ఇంతకుముందు మీరు బ్రేక్ఫాస్ట్ చేశారు, దేంట్లో తిన్నారు? పేపర్ ప్లేట్స్లో తిన్నారు. ఇంతకుముందు అయితే ఇస్తరాకులు కానీ లేకపోతే అరిటాకులు కానీ వాడేటువంటి వారు. వాటిని ఎవరైనా కడుక్కుంటారా మళ్ళా తినడానికి? కడుక్కోరు, ఎందుకంటే కడిగితే అవి పాడైపోతాయి, అసహ్యంగా అయిపోతాయి. కాబట్టి మానవుడు తన సొంత శక్తి చేత చేసినటువంటి పాపాన్ని సరిచేసుకోవాలి అని ప్రయత్నం చేస్తే అతని బ్రతుకును ఇంకా దిగదార్చుకుంటూ ఉన్నాడు, ఇంకా హీన స్థితిలోనికి తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు. అయితే దేవునికి స్తోత్రం, ఆయన ఆ యొక్క ఆదాము హవ్వలపైన కనికరపడ్డాడు. కనికరపడి ఆయన ఒక జంతువును చంపి రక్తాన్ని చిందించి చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొలగించాడు. కారణం ఏంటంటే వారు కడుక్కోవాలని. క్రైస్తవ జీవితము, విశ్వాస జీవితము, దేవుని వాక్యపు వెలుగులో ప్రతిరోజు మన జీవితాలను పరిశీలన చేసుకునేటువంటిది. ఆదివారం మందిరానికి వచ్చి వెళ్ళిపోయేటువంటిది కాదు, ఆదివారం వచ్చినప్పుడే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటువంటిది కాదు క్రైస్తవ జీవితం. అనుదినము నీవు క్రీస్తుతో సహవాసమును కలిగి ఉండాలి. అనుదినము దేవుని వాక్యపు వెలుగులో నీ జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి. అది క్రైస్తవ జీవితం. ప్రకటన గ్రంథం 22:14 ఒకసారి చదువుదాం. జీవవృక్షమునకు హక్కు గలవారై, జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించునట్లు తమ వస్త్రములను ఉదుకుకొను వారు ధన్యులు. మానవుడు ఆ జీవ వృక్ష ఫలములను తినకుండా ఏ దేవుడైతే అడ్డువేశాడో, దూతను అడ్డుగా పెట్టాడో, ఇప్పుడు ఆ దేవుడు అంటున్నాడు ప్రకటన గ్రంథం 22:22, జీవ వృక్ష ఫలములను భుజించుటకు అధికారము కలిగినటువంటి వారై ఆ గుమ్మములలో ప్రవేశించునట్లుగా నీ వస్త్రములను నీవు ఉతుకుకోవాలి. ఒకవేళ నీ జీవితంలో చూడకూడనటువంటి వాటిని చూచి నిన్ను నీవు అపవిత్రపరచుకొని ఉంటే, దేవునికి వ్యతిరేకముగా పాపం చేస్తుంటే, నీకు నీవే పరిష్కారం చేసుకోవాలని కచ్చడములు చేసుకోవద్దు. రా, యేసు దగ్గరికి రా, ఆయన రక్తములో కడుగబడు, నీ వస్త్రాలు ఉదుకునేటువంటి అనుభవంలోనికి రా. వస్తే మరలా క్రీస్తు వచ్చినప్పుడు ఆ జీవ వృక్ష ఫలములను తినడానికి అధికారము కలిగినటువంటి వాడివై, అధికారము కలిగినటువంటి దానవై, అఫీషియల్గా రైట్ రాయల్గా ఆ గుమ్మములో ప్రవేశించు. రెండవదిగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఏషావు ఇస్సాకు యొక్క జ్యేష్ఠ కుమారుడు. ఈయన జీవితంలో కూడా ఒక బలహీనత ఏంటిదంటే, ఏది ఎర్ర ఎర్రగా కనిపించినా ఆయన టెంప్ట్ అయిపోతాడు. కొంతమందికి అలాంటి బలహీనత ఉంటుంది కదా, ఏదో ఒకటి ఉంటుంది వాళ్ళకి, అలాంటిది చూస్తే వారు ఒక రకమైనటువంటి టెంప్టేషన్లోనికి వెళ్ళిపోతారు.
ఏషావు లైఫ్లో కూడా అలాంటి స్థితిని కలిగినటువంటి వాడే. ఒకసారి ఆయన పొలములో నుండి వచ్చాడు, అలసిపోయాడు. యాకోబేమో మంచి వంట వండుకుంటూ ఉన్నాడు, ఇంట్లోకి వచ్చాడు, బాగా వాసన వస్తూ ఉందని. అయితే ఎర్ర ఎర్రగా కనిపిస్తే, ఎర్ర ఎర్రగా కనిపిస్తే ఆయన తట్టుకోలేకపోయాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం ఒకసారి చదువుకుందాం. నేను అలసి ఉన్నాను, ఆ ఎర్ర ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అందుచేత అతని పేరు ఎదోము అనబడెను. ఎర్ర ఎర్రగా కనిపించింది, జ్యేష్ఠత్వపు హక్కును పోగొట్టుకున్నాడు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి. ప్రియా యవనస్తుడా, నీ జీవితంలో కూడా దేవుడు ఒక ఉద్దేశంతో నిన్ను ఈ లోకంలోనికి తీసుకొని వచ్చాడు. దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఉంది నీ పట్ల. ఆ ఉద్దేశములను, ఆ ఆలోచనలను మనము ఈ లోక సంబంధమైనటువంటి ఆకర్షణలకు లొంగిపోయి తాకట్టు పెడుతూ ఉన్నాం, అమ్మివేస్తూ ఉన్నాం. ఏషావు నిజముగా ఎంత భ్రష్టుడు కదా. అపవాది చూపించింది, ఎర్ర ఎర్రగా చూపించింది. నీ బ్రతుకులో అపవాది ఏమి చూపిస్తున్నాడో నాకు తెలియదు. ఒకవేళ అవి మొబైల్ ఫోన్లో చెడు చిత్రాలు కావచ్చు, సినిమాలు కావచ్చు, సీరియల్స్ కావచ్చు, లేకపోతే ఇక ఏదైనా కావచ్చు, నీ జీవితంలో అపవాది ఏదో ఒకటి చూపిస్తూ దేవుని యొక్క ప్రణాళిక నుండి నిన్ను దూరం చేస్తూ ఉన్నాడు. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీయులకు రాస్తూ అంటూ ఉన్నాడు. చూడండి, హెబ్రీయులకు రాస్తున్నటువంటి పత్రిక 12:16-17 వచనములు. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైన. చూడండి, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసినటువంటి ఏశావు లాంటి భ్రష్టుడైనను, వ్యభిచారి అయినను ఉండునేమో అని, ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకోండి, జాగ్రత్తగా చూచుకోనండి. ప్రియ యవన సహోదరి సహోదరులారా, అలాంటి భ్రష్టత్వంలో ఒకవేళ నీవు బ్రతుకుతూ ఉన్నావా, అలాంటి వ్యభిచార సంబంధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నావా, జాగ్రత్తగా పరిశీలన చేసుకో. దేనిని అపవాది చూపించి ఆయన నీకు ఇచ్చినటువంటి గొప్ప రక్షణను నీవు అమ్ముకునేటట్లు చేశాడో నీ జీవితాన్ని పరిశీలన చేసుకో. దాని తర్వాత ఆయన అంటూ ఉన్నాడు 17వ వచనం. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము. చూడండి, ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడచుచు దాని కొరకు శ్రద్ధతో వెదకినను మారు మనస్సు పొందనవకాశము లేక విసర్జించబడినని మీరెరుగుదురు. ఏశావు జీవితంలో ఎంత హీనమైనటువంటి పరిస్థితి అంటే, ఆయన వచ్చాడు తండ్రి దగ్గరికి. అప్పటికే ఇస్సాకు అన్నాడు, నేను ఇయాల్సినటువంటి ఆశీర్వాదాలు అన్నీ కూడా ఇచ్చేశాను. అప్పుడు ఏశావు ఏడుస్తూ ఉన్నాడు, తండ్రి ఇక నీ దగ్గర ఏమి దీవెనలు లేవా అంటే, అయ్యో నా కుమారుడా, నేను నా దగ్గర ఉన్న దీవెనలన్నీ ఇచ్చేశానే, అన్నీ ఇచ్చేశాను. అప్పుడు ఏశావు ఏడ్చినను, శ్రద్ధతో వెదకినను, మారు మనస్సు పొందని అవకాశము లేకుండా ఉండెనని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఎందుకో తెలుసా? ఆయన దేని కొరకు ఏడుస్తున్నాడంటే ఆశీర్వాదాల కొరకు ఏడుస్తున్నాడు. అయ్యో తండ్రి నీ దగ్గర ఇంకా ఆశీర్వాదాలు లేవా అని కేకలు వేసి ఎలుగెత్తి ఏశావు ఏడుస్తున్నాడు. కానీ అయ్యో నా జీవితంలో ఎంత గొప్ప పొరపాటు చేశానే, ఒక పూట కూటి కొరకు నా జ్యేష్ఠత్వపు హక్కుని అమ్మివేసుకున్నానే, అంత భ్రష్టత్వంలో నేను బ్రతికానే, అంత వ్యభిచారంలో నేనున్నానే అని తన జీవితాన్ని పరిశీలన చేసుకొని పశ్చాత్తాపము నొంది ఆయన కన్నీరు కార్చలేదు. చాలామంది క్రైస్తవుల్లాగా దీవెనల కొరకు, ఆశీర్వాదాల కొరకు ఏడుస్తూ ఉన్నాడు. ఎంతమంది క్రైస్తవులు ఈరోజు వారి ఆత్మీయ జీవితములను దేవుని వాక్యపు వెలుగులో సరిచేసుకొనక,
వారు ఉంటున్నటువంటి పాప బ్రతుకును బట్టి పశ్చాత్తాప పడక ఇంకా ప్రభువ నన్ను దీవించలేదు, నన్ను ఆశీర్వదించలేదు, నన్ను స్వస్థపరచలేదు, నాకు ఆ ఉద్యోగం ఇవ్వలేదు, ఇంకా నాకు పెళ్లిలో సహాయం చేయలేదు, పిల్లలు ఇవ్వలేదని దీవెన ఆశీర్వాదముల కొరకు కన్నీరు కారుస్తున్నారు. ఆ ఏడుపు కాదు నీవు ఏడవాల్సింది, ఆ కన్నీరు కాదు నీలో రావాల్సింది. పశ్చాత్తాపంతో కూడుకున్నటువంటి కన్నీరు. మూడవదిగా సమూయేలు 2:11 2 వచనములను చదువుకుందాం. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని ఇశ్రాయేలీలందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఒకనొక దినమున ప్రొద్దుగురుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనపడెను. దావీదు చేయాల్సినటువంటి దానిని చేయకుండా ఉండడం వల్ల ఆయన జీవితంలో అపవాది మరొక దృశ్యాన్ని చూపించాడు. యుద్ధానికి వెళ్ళవలసి ఉంది దావీదు, అయితే యుద్ధానికి వెళ్లకుండా ఆయన ఉండిపోయాడు. కాబట్టి ఒక స్త్రీ స్నానము చేసేటువంటి దృశ్యాన్ని అపవాది చూపించాడు. ఎప్పుడైతే చూడకూడనటువంటి దృశ్యాన్ని దావీదు చూచాడో ఆయన జీవితంలో పాపం చేశాడు. ప్రియవనుడా, నీకు తెలుసు నీ బలహీనత, నీకు తెలుసు ఏ దృశ్యాలు చూస్తే నువ్వు పాపం చేస్తావో తెలుసు. ఒకవేళ బైబిల్ చెప్పింది చేయకపోతే అపవాది తప్పకుండా ఆ దృశ్యాలను నీ ఎదుక్కు తీసుకొని వస్తాడు. నీ జీవితంలో పాపం చేస్తావు, చాలా నష్టపోతావు. దావీదు జీవితంలో ఆయన దేవునికి హృదయానుసారుడైనప్పటికీ ఆయన జీవితంలో చాలా నష్టపోయాడు చేసినటువంటి పాపాన్ని బట్టి. ఆదాము హవ్వలు నష్టపోయారు, ఏషావు నష్టపోయాడు. నీ జీవితంలో కూడా ఒకవేళ చేయాల్సింది చేయకపోతే చూడకూడనటువంటి వాటిని అపవాది చూపిస్తాడు. యు హ్యావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. అఫ్కోర్స్ దేవుడు దావీదును క్షమించాడు, అఫ్కోర్స్ దేవుడు ఆదాము హవ్వలను క్షమించాడు. కాబట్టి మరలా మనము ఆ జీవ వృక్ష ఫలములను తినడానికి అధికారాన్ని ఇచ్చాడు. అయితే ఒకవేళ మన జీవితాలను మనం భద్రం చేసుకోకపోతే, సరి చూసుకోకపోతే, జాగ్రత్తగా చూసుకోనకపోతే చాలా నష్టపోతాం, చాలా నష్టపోతాం. అందుకే దావీదు భక్తుడు 119వ కీర్తనలో ప్రార్థన చేస్తున్నాడు. 37వ వచనములో వ్యర్థమైనటువంటి వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము. దేవునికి స్తోత్రం. ఈ ప్రార్థన ఒక యవనస్తునిగా నీ అనుదిన జీవితంలో నీవు చేయాలి. ఒకవేళ వ్యర్థమైనటువంటి వాటిని నీవు చూచినా, అపవాది చూపించినా, నీ జీవితంలో పొరపాటు చేస్తావు. హవ్వ చూచి పొరపాటు చేసింది, ఏషావు చూచి పొరపాటు చేశాడు, దావీదు చూచి పాపము చేశాడు. కనుక నీ అనుదిన జీవితంలో ప్రార్థన చేయాలి, ప్రభువా వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయినాయనా. ప్రియమనుడా, ఒకవేళ నీ జీవితంలో వ్యర్థమైన వాటిని చూచి సంతోషిస్తున్నావా, ఒకరోజు అవి నీకు దుఃఖాన్ని మిగులుస్తాయి. కనుక నీ జీవితంలో ఆ ప్రార్థన చేయి. యేసు ప్రభువుల వారు మత్తయి సువార్త 6:22-23 ఆయన అన్నారు, దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతా కూడా వెలుగుమయమై ఉంటుంది. ఒకవేళ నీ కన్ను చెడినదైతే నీ దేహమంతా కూడా చీకటి మయమై ఉంటుంది. నీలో ఉన్నటువంటి వెలుగు ఒకవేళ చీకటి మయమై ఉంటే ఆ చీకటి ఎంత భయంకరమైనటువంటిది, ఎంత గొప్పదని యేసు ప్రభువులు వారు చెబుతూ ఉన్నారు. నీ కన్నులు నీ దేహానికి దీపం, వాటిని బట్టి నీ దేహము అపవిత్రపరచబడుతుంది. నీవు అనుకుంటున్నావు నేను కేవలం చూస్తున్నానంతే పాపం చేయడం లే అనుకుంటున్నావు, అయితే దేహమునకు దీపము కన్ను గనుక యేసు ప్రభులు వారు అంటున్నారు, ఒకవేళ నీ కన్ను చెడిపోతే, ఒకవేళ నీ కన్నులు వ్యర్థమైన వాటిని చూస్తే, ఒకవేళ నీ కన్నులు చూడకూడనటువంటి దృశ్యాలు చూస్తే నీ దేహమంతా కూడా చీకటి మయమైపోతుంది. ఒకవేళ వెలుగై ఉండాల్సినటువంటి ఆ యొక్క దేహము చీకటి మయమైపోతే ఎంత భయంకరమో తెలుసా, అది అతి భయంకరమైనటువంటి స్థితి.
ఆ స్థితిలోనికి నీవు నేను దిగజారిపోకూడదు. అందుకే మన జీవితాలలో ప్రతిరోజు బైబిల్ గ్రంథాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలను సరిచేసుకోవాలి. మన వల్ల కాకపోతే ప్రార్థన చేయాలి, మొరపెట్టాలి, ప్రభువా వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయినాయన, నా వల్ల కావడలే, నా కన్నులు తిరిగిపోతున్నాయి, దావీదుకి అర్థమైంది నా సొంత శక్తి చేత నా కన్నులను త్రిప్పుకోలేరని. అందుకే ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన ఏంటంటే, నీవే తిప్పే ప్రభువా, నా వల్ల కావడం లేదు. కనుక బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, యేసు ప్రభులు వారు అన్నారు యోహాను సువార్త 15:7 మనము దేవునిలో ఉండాలి, దేవుని వాక్యము మన యందు నిలిచి ఉండాలి, అప్పుడు మీకు ఇష్టమైనటువంటిది ఏదో అడగండి ఇస్తానని యేసు ప్రభువులు వారు చెప్తున్నారు. కాబట్టి బైబిల్ గ్రంథము ప్రతి విశ్వాసి ఏమి చేయాలని కోరుకుంటుందంటే, యేసు ప్రభువులు వారు తన యందు విశ్వాసం ఉంచినటువంటి వారందరూ ఏమి చేయాలని కోరుకుంటూ ఉన్నారంటే, నా యందు నిలిచి ఉండండి, మీ యందు నా మాటలు నిలిచి ఉండేటట్లు చూసుకోండి. ఆ చేయాల్సినటువంటి పనిని నీవు చేయకపోతే, దేవుని వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకొనకపోతే, యవనుడా, నీ జీవితంలో తప్పకుండా చెడు దృశ్యాలు చూస్తూనే ఉంటావు, నీ దేహాన్ని చీకటిమయం చేసుకుంటూ ఉంటావు, అంతంలో నరకంలోనికి వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. కనుక ప్రతిరోజు బైబిల్ చదువుదాం, దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుందాం, దేవుని వాక్యాన్ని గాయకొందాం, దేవుని వాక్యపు వెలుగులో మన జీవితములను సరిచేసుకుని. హెబ్రీయులకు రాస్తూ పౌలు అంటున్నాడు, అందుకే 2 ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు, ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు. యేసు వైపు చూచుచో, నీ దృష్టి యేసు వైపు ఉండాలి. యేసును చూస్తూ ముందుకు వెళ్ళిపోదాం, ప్రభు వాటి కృపను చూపించునగాక. ప్రార్థనా మందిరం వారి నూతన ఆలయ ప్రతిష్ట ఆరాధన తేదీ 28 అక్టోబర్ 2019 సోమవారం ఉదయం 10:00. స్థలము కొత్తపేట గ్రామము, కంచుకచర్ల మండలము, కృష్ణా జిల్లా. ముఖ్య అతిథి బ్రదర్ జి డేవిడ్ కరుణాకర్ గారు, వండర్స్ ఆఫ్ ద వర్డ్ తిరుపతి. గౌరవ అతిథి బిషప్ కె జాన్ ప్రకాశం గారు, మన్నా పెంతకస్తు చర్చి ఖమ్మం.
ప్రత్యేక అతిథి పాస్టర్ ఎన్ ఆనందరాజు గారు, అసిస్టెంట్ కమిషనర్ ఎక్సైజ్ గుంటూరు. ప్రేమతో ఆహ్వానించేవారు పాస్టర్ డి జయరాజ్ గారు మరియు సంఘ సభ్యులు. బెతెస్దా ప్రార్థన మందిరము, కొత్తపేట. ఫోన్ నంబర్ 9440258001.